సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. లేదు సార్, అంటే ఇక్కడ ఇక్కడ సార్, యాక్చువల్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్, ఇలా క్రాస్గా వేసాం, రాక్ స్ట్రైట్ ఉందని ఇది స్టాండ్ సార్. కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్, బ్లాక్స్ ఉన్నాయి సార్, అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్, ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్. సార్ రైట్ సైడ్ దిస్ ఈజ్ హెడ్ రెగ్యులేటర్, ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ శాడిల్ ల్యాంప్, దిస్ టూ టన్నెల్స్ సార్, ట్విన్ టన్నెల్స్, శాడిల్ ల్యాంప్ సార్. అండ్ సార్ చెప్పిపోతున్నదని చెప్పేసి పోర్షన్ అంతా కూడా మిగతాటి వదిలేసేసాం, ఎందుకంటే చెట్లు అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేక్ అప్ ఇన్ కరెక్షన్ అందుకని ఇక్కడంతా తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. అంటే ఇప్పటికీ 3 సీజన్స్ అయింది, టూ త్రీ ఇయర్స్ కానీ దానికోసం ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ అయిపోయి తవ్వి వెయ్యాలి కాబట్టి తవ్వితే కొంత ఓవర్బర్డన్ కూడా తీసేసాం సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యారు. ఫర్దర్గా కొంచెం మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాల్ చేయాలా, లేకపోతే ఉన్న సర్ఫేస్ మీదనే ప్రొడక్షన్ చేయాలా. ఇప్పుడు ఈ శాడిల్ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి, కూడా అయిపోయింది, రెగ్యులేటర్ కూడా అయిపోయింది. అన్నీ ఉన్నాయి సార్, ఈ టనల్స్కి లైన్ కూడా తిరగాలి సార్. ఇప్పుడు మళ్ళీ వైడనింగ్ అని పత్రిక వైడింగ్ చేయాలని టనల్ వరకు కంటే దీనికి వాటర్గా మన రైతుల నీళ్ళు రావాలి కదా, ఈ టనల్స్ ద్వారానే 2 లక్షలు ఉన్నాయి సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ టనల్స్? 40,000 పెట్టాలి. వాట్ ఈస్ ది మన కెనాల్ ఎంత? 50,500. 17,500. ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం మనం? అంటే ఇటు కొంచెము బీబోర్డ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం స్టడీ చేశాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు కెపాసిటీకి? ఒకటి ఎంత వాటర్ అక్కడ మనం ఇప్పుడే ల్యాండ్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ అక్విజిషన్ హౌ మచ్ ఎట్లాగంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తపురం అది అంటే వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా, కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుంది, లెవెల్స్ పర్ఫెక్ట్ చేస్తే లాస్ట్ మార్కెట్ ఈ కెనాల్ పర్ఫెక్ట్ చేస్తుంది. కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం వాటి దగ్గర దాటి పోవాలంటే వైడింగ్ చేయాలి. వైడింగ్ చేద్దాం లేదు వాటికి ఏదంటే వైడింగ్ చేస్తే వాటి ది కాస్ట్ ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా, వైకుంఠపురం చేయింగ్ ఎక్కడ అప్రోపరియట్ ప్లేస్లో లెవెల్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారల కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురం ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ దీని నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరియట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయాలి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయాలి, నాగార్ సాగర్ రైట్ నావ్ ఎంత అవసరం రైట్ పెంచాల, ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం అండ్ సైన్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రిహెన్సివ్ పిక్చర్ ఎయిట్.
నాగార్జున సార్ రైట్ అని అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా మన స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాలి సార్. 80 కిలోమీటర్ జరుపుతాం కాబట్టి అక్కడ ఎయిట్ అవర్స్ ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఇంకా ఫైర్ పోగలితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ నార్మలీ సార్ వి యూజ్ 10 to 11,000 సార్, అండ్ ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ ద సీజన్ లో అవైలబుల్ కొంచెం ఉంది సార్. బిఆర్టి క్రియేటివ్ ఓన్లీ 6 బస్తా ఉంది. ఉంది అది వేరే, కానీ ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.